జగిత్యాల జిల్లా కేంద్రంలో శని ఆది సోమవారంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న జాయి లుకాస్ సంస్థ ఆభరణాల ప్రదర్శనను స్థానిక విరూపాక్ష గార్డెన్ లో ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు మంచాల కృష్ణ దంపతులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్ పాల్గొన్నారు. పిల్లలు ఇష్టపడే బంగారు ఆభరణాలు తయారు చేయడం తమ ప్రత్యేకత అని జాయి లుకాస్ సంస్థ రీజనల్ మేనేజర్ రోబిన్ తంపి తమ ప్రత్యేకతను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేనేజర్ రతి, అసిస్టెంట్ మేనేజర్ సంతోష్, పిఆర్ఓ రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఉన్నటువంటి విరూపాక్ష గార్డెన్లో జాయి లుకాస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆభరణాల ప్రదర్శన మరియు అమ్మకానికి మేము ఈరోజు ప్రదర్శనను ప్రారంభించాము. దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గోలి శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించారు. దీనికి మా రీజనల్ మేనేజర్ గారు, అలాగే మేనేజర్ గారు, మిగతా స్టాఫ్ అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. 3 రోజుల పాటు 3 డేస్ ఉంటుంది. 22nd, 23rd, 24th ఏ టైంలో అయినా మీరు విజిట్ చేయండి. ఈవినింగ్ 7 వరకు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు జాయి లుకాస్ గోల్డ్ అంటే జ్యువెలరీస్, ప్రతి ఒక్క ఆభరణము మహిళలకు ప్రత్యేకంగా ఆకర్షించే గోల్డ్ను మనం ప్రదర్శించే రీతిలో బంగారు ఆభరణాలను ప్రదర్శించే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి 3 రోజుల పాటు అంటే ఈరోజు ఆదివారం సోమవారం 3 రోజుల పాటు విరూపాక్ష గార్డెన్స్లో జాయి లుకాస్ ఆభరణాల ప్రదర్శన కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ప్రారంభించిన కార్యక్రమంలో ఈ సంస్థ అంటే జాయి లుకాస్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇక్కడి ఆర్గనైజర్స్ పాల్గొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహిళలతో పాటుగా జగిత్యాల జిల్లా యావత్ కూడా ఇక్కడ వీరి 3 రోజుల పాటు ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఈ సందర్భంలో భారతదేశం యావత్తులో 163 బ్రాంచ్లతో జాయి లుకాస్ ఈ సంస్థ నిర్వహణ చేస్తున్న సందర్భంలో మన జగిత్యాల జిల్లా కేంద్రానికి కూడా జాయి లుకాస్ ఆభరణాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి జాయి లుకాస్ సంస్థ ప్రతినిధులకు వారికి సందర్భంగా కంగ్రాట్ చెప్తూ థ్యాంక్ యూ సార్.